హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు నేను చేస్తున్న వంట పొట్లకాయ నువ్వుల పొడి ఫ్రై చూపిస్తాను. దానికి కావలసిన పదార్థాలు: ఒక పొట్లకాయ పొడవుగా ఉన్నది ఒకటి, ఒక ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, ఒక 3 ఉల్లిపాయలు నిలువుగా ఈ కోసుకోవాలి. 3 ఉల్లిపాయలు, ఆయిలు 4 టీ స్పూన్ల ఆయిలు, పోపు దినుసులు, మూడు టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/4 కప్పు నువ్వుల పొడి. ఇప్పుడు తయారు చేయ విధానం చెప్తాను. కావలసిన పదార్థాలు ఇవి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని పాన్ పెట్టుకుందాం. పాన్ పెట్టుకొని పొట్లకాయల్ని ఉడికించుకోవాలి. ఈ పొట్లకాయ ముక్కలు బాగా కొంచెం లైట్గా మీదని గీసేసి ఇలా నిలువుగా ఈనెల్లాగా కోసుకోవాలి. ఒక 2 అంగుళాలు పొడవు పొట్లకాయలు. కొంచెం పసుపు ఉప్పు వేయాలి. వేసి ఉడికిద్దాము. కొంచెం ఉప్పు, మళ్ళీ కర్రీ వండేటప్పుడు వేయచ్చు. పసుపు, ఇప్పుడు కొంచెం వాటర్ వేద్దాం. వాటర్ వేసి ఒక 2 విజల్లు, ఎక్కువ అక్కర్లేదు, వెంట వెంట 2 విజల్లు వేయించేస్తే పొట్లకాయ ఉడుకుతుంది. ఇలాగ పాన్ పెట్టుకొని టూ విజల్స్ వేయిద్దాము. వేయించిన తర్వాత తీసి చూద్దాము. విజల్స్ అయిపోయాయి కదా, చల్లారింది కుక్కరు. చూద్దాము పొట్లకాయ ముక్కలు ఉడికేయలేదు, ఉడుకుతాయి. ఇవి మనం ఇప్పుడు వడపెట్టుకుందాం. ఇవి వడపెట్టుకునేలోపు పాన్ వేడెక్కుతుంది. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుందాం. ఇది వేడెక్కుతుంది. ఈలోపు ఇవి వడపెట్టి నేను తీసుకొస్తాను. పొట్లకాయ ముక్కలు పాన్ వేడెక్కుతుంది. పాన్ వేడెక్కింది కదా, 5 టీ స్పూన్ల ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేడెక్కుతుంది. ఆయిల్ వేడెక్కుతుంది. ఇప్పుడు మనం పొట్లకాయని ఇలాగ వడపెట్టి తీసుకున్నాం, ఇక్కడ ఉంచుకున్నాం. ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు వేద్దాం. ఫ్రై కదా, కొంచెం పోపు దినుసులు బాగా వేసుకుంటే పంటికి తగిలి చాలా రుచిగా ఉంటుంది, బాగుంటుంది. వేగుతున్నాయి. పోపు దినుసులు వేగుతున్నాయి. పొట్లకాయలో
పీచు పదార్థము, వాటర్ ఎక్కువ ఉంటుంది. ఇది జీర్ణశక్తి ఎక్కువగా ఉంటుంది, అరుగుదలకి చాలా మంచిది. ఇప్పుడు అన్ని వాటర్ కర్రీస్ తినమంటున్నారు కదా. పొట్లకాయలో చాలా ఏ విటమిన్ ఉంటుంది, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది, చాలా తేలిగ్గా జీర్ణమయ్యేది. చిన్నపిల్లలకు కూడా ఇది పెడితే చాలా మంచిది. పొట్లకాయలో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి, అందువల్ల మనం పొట్లకాయ మామూలుగా వండితే కొంతమంది పిల్లలు తినరు. అందుకే మనం నువ్వులు పొడి వేసి ఇలా ఫ్రై చేస్తే బాగుంటుంది, ఇది ఈజీగా వండుకోవచ్చు. జస్ట్ ఉడకపెట్టేసామంటే ఇంకా కర్రీ అంతా మనకి ఫ్రై చేసుకుంటే అయిపోద్ది వేగమే. పోపు వేగుతుంది, కోసి ఉంచుకున్న 3 ఉల్లిపాయ ముక్కలు ఇలా నిలువుగా కోసుకుంటే బాగుంటుంది. ఇలాగా ఉల్లిపాయలు వేగడానికి కొంచెం సాల్ట్ వేద్దాము. వేగమేసి కొంచెం రెడ్డిష్ వచ్చే వరకు, కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుదాము. ఇలా వేయించుతూ ఉంటాము. ఆనియన్స్ ఇదిగోండి బాగా బ్రౌన్ చిన్నది వచ్చేటట్టు ఏగిపోయి, వాటర్ అంతా పోయి బాగా ఏగాయి. ఇప్పుడు మనం కొంచెం అందులో పసుపు వేసాం కదా, పొట్లకాయ ఉడకపెట్టేటాడు, దీనికి కొంచెం పసుపు వేసుకుందాం. సాల్ట్ కూడా కొంచెం వేసుకుందాం. పొట్లకాయలో వేసాము ఈ ఉల్లిపాయ తగ్గట్టు సాల్ట్ వేసి కలిపి, ఇప్పుడు మనం ఉడకబెట్టి ఉంచుకున్నాం. ఉడకబెట్టి వాచాను కదా, వాచి ఉంచుకున్న పొట్లకాయ ముక్కలు బాగా ఒకసారి కలుపుకొని ఇవి ఇలా తీసి వేసుకున్నాం. చాలా టేస్ట్గా ఉంటుంది. పొట్లకాయ ఈ తడిపోయేంత వరకు ఒక 5 నిమిషాలు ఇలా మనం వేయిద్దాము. ఒక 5 నిమిషాలు వేగుతుంది. వేగుతున్నప్పుడు మనం కారం కూడా వేద్దాము. ఇదిగోండి తడిపోతుంది. 5 నిమిషాలు 4 నిమిషాలు అయిపోయింది. ఇంకొక 1 నిమిషంలో మనం కారం వేద్దాము. 5 నిమిషాలు మొత్తం ఇలా వేగితే సరిపోతుంది. ఈ తడిపోయే వరకు వేయించాలి. ఆల్రెడీ ఇది ఉడికాయి కాబట్టి మనకి ఫ్రై లాగా పొడిగా ఉండాలి కదా, అందుకని వేగించాలి. ఇవి వేగుతున్నప్పుడు మనం తగినంత కారం వేద్దాం. ఈ పొట్లకాయకి నేను 1 స్పూను కారం, నువ్వుల పొడి వేస్తాం కదా, దానికోసం కొంచెం వేద్దాం. నువ్వులు తీగా ఉంటాయి కదా, 1/2 టీ స్పూన్, 1.5 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది కారం. నువ్వుల్లో కాల్షియం, మెగ్నీషియము, ఐరన్ ఉంటుంది, ఇంకా ఈ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. మన ఈ విటమిన్ ఆయిల్ మనకు ఉండదు కదా, అందువల్ల గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది నువ్వుల్లోని. అందువల్ల మనం నువ్వుల్ని ఇలాగ ఆహారాల ద్వారా మామూలుగా తినమంటే ఎవరు అంత ఇంట్రెస్ట్ తింటుంది. కూరల్లో నీటిలో వేసుకుంటే మనకు అన్ని విధాలా కాల్షియము, ఐరన్ ఇవి వస్తాయి కాబట్టి. కాళ్ళు ముడుకుల నొప్పులు ఉన్నాయి ఇప్పుడు అందరికీ, చేతుల నొప్పులు, నరాలు బలహీనత, ఇవన్నిటికి కూడా ఐరన్ ఇవన్నీ ఉపయోగపడుతుంది. ఐరన్ వీటి వల్ల మనకి జీవక్రియ బాగానే ఉంటుంది. అందువల్ల నువ్వుల్ని ఇలా వాడుకోవడం మంచిది. మనది ఈ కర్రీ ఇంకా 2-3 నిమిషాల్లో రెడీ అవుతుంది. అంతా 1/4 గంటలోపు మన ప్రాసెస్ ఇదంతా వేగమే తయారైపోతుంది. పొట్లకాయ నువ్వులు ఫ్రై కర్రీ చూడండి, ఆల్రెడీ మనకు ఆయిల్ తేరుతుంది, కనిపిస్తుంది. ఇలా వేయాలి. నువ్వులు కొంచెం మామూలుగా డ్రై పాన్లో వేపుకొని మిక్సీలో చల్లారిన తర్వాత మిక్సీలో పొడి చేసుకుంటే నువ్వుల పొడి తయారవుతుంది. ఇలాగా నువ్వుల పొడి తయారవుతుంది. నేను 1/2 టీ, మన ఇష్టమే, 1/2 బౌల్ ఇది. నేను
వేసుకుంటున్నాను. ఎక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు. నువ్వులు వేయడం వల్ల టేస్ట్ ఉంటుంది కానీ ఇంకేం నష్టమేమి ఉండదు. ఇది గుడ్ కొలెస్ట్రాల్, సో ఎవరైనా తినచ్చు. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినచ్చు. మన పొట్లకాయ కర్రీ రెడీ అవుతుంది, బాగా ఫ్రై అవుతుంది. మనకి ఆయిల్ చేరుతుంది కదా, తెలుస్తుంది వేగినట్టు. వేసింది కదా. ఇప్పుడు మనం నువ్వులు వేసిన తర్వాత మనం ఎక్కువసేపు పొయ్యి మీద ఉంచక్కర్లేదు. దాన్ని విటమిన్స్ ఉంటాయి కదా, అన్నీ మనం ఎక్కువసేపు వేయించడం వల్ల పోతాయి. అందువల్ల ఇలా వేడి మీద ఉన్నప్పుడే మనం నువ్వుల పొడిని జల్లుకొని ఒక సెకండ్ ఇలా ఉంచి బాగా కింద మీద కలిపాక మనం పొయ్యి కట్టేయాలి. కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం నువ్వుల పొడి వేద్దాము. నువ్వుల పొడి వేసాము. వేసిన తర్వాత ఇలా కలపాలి. ఇప్పుడు మీరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన కర్రీ రెడీ అవుతుంది. ఇప్పుడు నేను పొయ్యి ఆఫ్ చేస్తున్నాను. పొట్లకాయ నువ్వుల పొడి ఫ్రై కర్రీ రెడీ. ఓకే, థ్యాంక్ యూ.